donkey! జనసేనాధిపతి సమయం ఆసన్నమైంది. అవకాశం కోసం యావత్ జగత్ వేచి చూస్తుంది. ఈ మధ్య ఏ ఇంటర్వ్యూలో చూసినా జనసేనలో వారసత్వ ధనస్వామ్య రాజకీయ నాయకులు చేరటం లేదు అని ఒకటే నస. ఇలా అంటున్న దద్దమ్మలో మార్పు కోరుకోవడం లేదు. ఇంకా మంత్రి కొడుకు మంత్రి అవ్వాలి, డబ్బున్నవాడే ఎమ్మెల్యే అవ్వాలి, పేదోడు ఇంకా బానిసగానే ఉడగంచేయాలి. ఏం తెలుసు, యువశక్తి కోసం 70 ఏళ్లుగా నాయకులు కుబేరులయ్యారు, యువత బికారులయ్యారు. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. యువత అంటే చైతన్య ప్రవాహాలు, శక్తి కేంద్రాలు. నడుం కాదు, నరనరాలు బిగించే శక్తి, ప్రేమించే శక్తి యువత సొంతమని తెలుసుకోండి. సమాజ సంస్కరణల జైత్రయాత్రలకు నడుం కట్టి ధరణీ మండలమంతా దద్దరిల్లేలా, పుడుమి పులిగించేలా, జాడ్యం మాడ్యంతో కుసంస్కారాల కుటిల సమాజాన్ని కులాల పేరుతో, కుమ్ములాటలు మతాల పేరుతో, మారణహోమాలతో రక్తం ఏరుడై పారుతుంటే అఖండ భారతదేశాన్ని శ్రీలంక, బర్మా, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలిసి భారతదేశాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4 సార్లు జైత్రయాత్ర చేసి, 72 కులాలను ఏకం చేసి, 230 గ్రంథాలను రచించి, 60 భాషలకు పైగా నేర్చి, సర్వత్య ప్రయత్నాల ద్వారా, కఠినతరమైన వజ్రోలియో ప్రక్రియ ద్వారా, సాధకులకు వయసుతో నిమిత్తం లేదు అని మహామహుల వేదవాది అయిన భాస్కరుడు, నీలకంఠుడు, ప్రభాకరుడు, దాదాపు 30,000 మంది యోగులు సిద్ధుల ద్వారా కీర్తించబడి, నిస్వార్థ నిరాడంబరయోగి గురువులకే గురువు, ఆదిగురువు, ప్రేమతో గెలిచిన ప్రేమగురువు ఆయనే జగద్గురు ఆదిశంకరాచార్యుడు. ఇవన్నీ చేసింది కేవలం 32 ఏళ్లలోపు వయసులోనే. విశ్వ మానవాళికి ఆదర్శమై భారత భావితరాల స్ఫూర్తి ప్రదాత, ఉవ్వెత్తినలగిచిన యువకిరటం వివేకానందుడి వయసు కేవలం 32 ఏళ్ల వయసు వాడే. సుమారు 70% ప్రపంచానికి ప్రభువు, మహిన్మతుడు, అద్భుత కార్యాలు సృష్టించిన యేసుక్రీస్తు వయసు 32 ఏళ్లలోపు యువకుడే. ప్రపంచ గణిత మేధావి, 3,000 సూత్రాలు రూపొందిన శ్రీనివాస రామానుజ వయసు 32 ఏళ్ళు. ప్రపంచ విజేత అలెగ్జాండర్ కూడా 32 ఏళ్ల పురుషోత్తముడు చేతిలో ఓడిపోయాడు. ఎంఎస్ స్వామినాథ్ కోటిపల్లి రైతుల మీద ఆర్టికల్స్ చూసి మీకు అభిమాని అనడం జీవితంలో మర్చిపోలేను. అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు, ఉన్నత స్థాయిలో పోలీస్ అధికారులు, డాక్టర్సు, ఇంజనీర్లు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్, మంత్రులు ఎందరో కోటిపల్లి ఆర్టికల్స్కి, విశ్లేషణలకి అభిమానులం అని అనడంలో రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా కాల్ చేయడం, ఇలా ఎంతో ఆదరణ. అధికారులకి జరుగుతున్న అన్యాయాలు, అధికారులే కోటిపల్లి ఆర్టికల్స్ కోరుకోవడం, ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి పోటీ చేయమని 100 మంది కోరినా జాబ్ తప్ప రాజకీయాలు చేయడం ఇష్టం లేదు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అభ్యర్థులు సపోర్ట్ అడగడం, 18 ప్రధాన సమస్యలు ఆర్టికల్స్ వీడియోల ద్వారా పరిష్కరించడం, ఇవన్నీ కేవలం 28 ఏళ్లకే చేస్తున్నాం. సాధకులకు వయసుతో నిమిత్తం లేదు, యువతకు రాజకీయాల్లో చోటు కల్పించాలి. మీ కోటిపల్లి అయ్యప్ప. జై హింద్.